కడియం స్వీట్ వార్నింగ్ ఎవరికి కేసీఆర్ ఇచ్చినా ఎన్నికలు వచ్చేటప్పుడే నన్ను వాడుకుంటున్నారు ప్రభుత్వ కార్యక్రమాలకు పిలవడం లేదు కేసీఆర్ ఆదేశాలను రాజే బేఖాతరు చేశారు ఇకపై ఆహ్వానం అందకపోతే విభేదాలు ఖాయం కడియం శ్రీహరి హెచ్చరికలు ఆ స్టేషన్ గన్పూర్ రాజకీయాలు రోజు రోజుకు హీట్ ఎక్కుతున్నాయి సమయం దొరికినప్పుడల్లా ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఎమ్మెల్యే తాటికొండ రాజన్ టార్గెట్ చేస్తున్నారు బాహాటంగానే హెచ్చరికలు జారీ చేస్తున్నారు తాజాగా మరోసారి కడియం స్వీట్ వార్నింగ్ ఇచ్చారు ఆదివారం మండల కేంద్రం జరిగిన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్ల పంపిణీ కార్యక్రమానికి కడియం ముఖ్య అతిథి హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెద్ద పెద్ద సభలు సమావేశాలకు తనని వాడుకుంటున్నారు అదే ప్రభుత్వ కార్యక్రమాలు మాత్రం తనని దూరం పెడుతున్నారని మండిపడ్డారు గత ఎన్నికల్లో పార్టీ ఆదేశాల మేరకు రాజయ్య గెలుపు కోసం తాను పనిచేశా కానీ తనకు కనీస మర్యాద ఇవ్వడం లేదని వాపోయారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో జరిగే ఆత్మీయ సమావేశాలకు ఎమ్మెల్యే రాజయ్య తనకు సమాచారం ఇవ్వడం లేదన్నారు ఇకపై ఇలాంటివి జరిగితే విభేదాలు తప్పవని హెచ్చరించారు వాస్తవానికి స్టేషన్ గన్పూర్పై కడియం శ్రీహరికి మంచి పట్టుంది అయితే ఆ స్థానం నుంచి దాటికొండ రాజయ్య వరుసగా రెండు దఫాలు గెలుపొందారు రాబోయే ఎన్నికల్లో సిట్టింగ్లకే సీటు ఫార్ములాలో భాగంగా మరోసారి రాజయ్యకే టికెట్ కేటాయించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు అయితే ఈసారి స్టేషన్ గన్పూర్ టికెట్ దక్కించుకోవాలని కడియం పట్టుదలతో ఉన్నట్టు కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే సమయం దొరికినప్పుడల్లా తాటికొండ రాజయ్య టార్గెట్ చేస్తున్నారు అదే సమయంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నడుచుకుంటారని స్టేట్మెంట్లు ఇస్తున్నారు బీఆర్ఎస్ టికెట్ మీద స్టేషన్ గన్పూర్ నుంచి పోటీ చేయాలని కడియం భావిస్తున్నారు బీఆర్ఎస్ టికెట్ దక్కకుంటే ఆయన బీజేపీ కాంగ్రెస్లో చేరే అవకాశం లేకపోలేవు అంటున్నారు అంతే ఈయన పెద్ద అంటే మంచి స్టార్ వాల్ట్ ఉన్న లీడర్ అని అనుకుంటాం కానీ అంత లేదనిపిస్తుంది ఉంటే అటన్ ఉండలేకపోతే ఆ గట్టున ఉంటావా ఈ గట్టు ఉంటావా ఒకటే ఉండాలి